మానుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2000 అప్పుడే ఇలా చంపేపోతానని జీవాజీ ఆయన అప్పు తీసుకున్నాడు తప్పించుకుని తిరగాలి. కానీ ఆఫీస్ మీకు అక్కడ కొత్త అప్పు ఇవ్వకూడదని. ఇదిగో వెంకీ, కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను, నన్ను వదిలే. నేను మమ్మల్ని వదలనా? మేము మిమ్మల్ని వదలలేమండి. మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నీలా వెంటాడు. అందుకు నన్ను వెంటాడుతున్నారా? నన్ను అందుకని ఆపేసలేదు. ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు. ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి అంతేగాని. శుక్రవారం పాటు అశుభ మాటలు మాత్రం ఆడకండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, అసలు వడ్డీ వ్యాపారమే చేయడం లేదయా. జీవాజీ, డిస్కషన్స్ అనవసరం. ఇప్పటికి 18000 ఇచ్చారు, ఇంకో 2000 ఇస్తే 20000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14000 కదా. 18000 అంటాడు ఏమిటి పెచ్చనాయాలు? పడ్డాడు కుర్చీ సంగతి వరకు తెలిసి అసరేనయ్యా. ఇదే నేను మీకు ఇచ్చే ఆఖరి అప్పు. మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు. ఇతనే వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది. ఏంటి అబ్బాబే, ఏం లేదండి, జాగ్రత్తగా ఉపయోగించి పైకి రావాలయ్యా. సరే, ఈ 2000తో 20000 సంపాదిస్తారు. అదే కూర్చొని ఆలోచిస్తాం. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజింత పైకి వస్తాం తల్లడికి. రే, మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తనం. ఇలా ఎన్నాళ్ళు పిచ్చేవాళ్ళు ఉన్నన్నాళ్ళు. తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే, వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంట్రా అంటే ఒకరి ముందు రాడే. ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం, ఎన్నాళ్ళు భయం. మనల్ని చూస్తే మనకే పరమ అసహ్యం చేస్తుంది. మనకే కాదు, ఊళ్ళో వాళ్ళందరికి కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే, మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీ లేవలేడు సార్. నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, దా చెప్తా. ఏ బా, నిద్ర వస్తుందా? సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా? మామూలుగానే వేసాను. మామూలుగా వేసేవాడివి. మీరు రావడానికి ఒక నిమిషం ముందు, మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి. కానీ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాకుండా ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఇదిగో అమ్మాయిలు, మీతో ఎప్పుడైనా యథాశాలు వేసానా? విన్నారా? మరుగు తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బినిగారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే, మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు, తప్పు అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే, ఇప్పుడు చెప్పు, మా మోకాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? తప్పు అయిపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది సంబంధం, ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు, 5000 అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు. నీ గొడవలు పడి ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా? 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 ఎవడు పడితే ఎందుకు చేస్తాడా భర్తీ? భలే వాడి నువ్వు తప్పు ఎవడు చేసావు వాడు చేస్తా. దానికి కారణం ఈ 10 మనిషే కదా వాడే చేస్తా. బీరు రమ్ము కలుపుకూడదు, తలకే పట్టేసింది. అయ్యో, ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురాగలం, కానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం, నువ్వు ఎలా పోతే నాకెందుకులే. ఏమ్మా, నీ పూజ అయిందా? తలకే పట్టేసింది, కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగ తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవనగానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళేవంటగా అయిపోయాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారిగా టైంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉందిలేండి పట్టుకుపోవడానికి, అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బ్యావర్స్గా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నానా, అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్లని అదోలా చూస్తాను, ఏదో మోహాలు వేసుకునే చదిగా. ఆ గొంతు ఆ వాళ్ళకని చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగి ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు? నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను. నేను చేస్తాను.
మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి నాలుగో పాదంలో ఉంది, నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట, వాడు అలా సైడ్ అయిపోగా నేను ఏదో అవుతాను కదా, మీరు కంగారు పడకండి. ఇవన్నీ జగదాంబ చౌదరి గారు చెప్పాడా? వా, జేసీ గారిని గాడుగుడు అనకండి బాబు, మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. అరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కి వెళ్తాడంట. సెంటర్ లోకి రావాలమ్మా. మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట? అవన్నీ మనకి తెలుస్తాయంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1,000 రూపాయలు ఇవ్వండి, దక్షిణ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను అమ్మనమే ఫీల్ అవుకే అని కావాలని అంటున్న మాటలు కాదు అని దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. ఇడియట్. అరే సోరే, బాల్ తీసారా? సారీ, ఏదో పరపాలి. బాస్కెట్ బాల్ మాలాంటి ఆడాలి, మీలాంటి మాసిన కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది. ఇలాగే ఇలాగే అమ్మాయిల ముందు ఫోజ్ కొడతావా? ఆహా, అయితే నిన్ను కొడతా. వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా, ఎరా రెచ్చిపోతున్నాడు. బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదు అంటున్నాడు రా. రే, ఇంత ముందు 2-3 సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు కొడుతున్నాడు రా. వాడిని ఏదో ఒకటి చేయాలరా, వాడిని వదలొద్దా. మీకేమో ఎవరైనా కొడితే కామెడీ, కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు. ఇప్పుడు నేను పచ్చడి పచ్చడిని కొడతాను, నేను హీరోని అయిపోతానా? 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు? మాకు ఛాన్స్ ఇవ్వా. అసలు వచ్చిందా నీకోసం? మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక అడిగి చేసేసావు, ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. వాడి బ్యాక్గ్రౌండ్ సరే, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా, నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్. అంత పొడింగువా తెల్దా. మనం మామిడి కొట్టినప్పుడు వావ్ అన్నారు, ఇలాగే ఉంటుంది. కొట్టినప్పుడు నీకే అనిపించిందిరా? కుమ్మేయాలనిపించింది. మరి కుమ్మే అమ్మో అమ్మో రే, నిన్ను అమ్మాయిని ముందు అమ్మాయిని ముందు అమ్మాయిని ముందు కొట్టాలి పట్టుకొని కొడతాను. అలా కొడితే ఏ తగ్గుందిరా ఆడికి? అసలే ఎక్సైజ్ బాడీ ఏదవుది? తప్పు చెప్తాను, కొడితే మడతడిపోవాలి. మాస్తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది. ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప. మా కాంట్రాక్టర్తో చెప్పి పని ఏదైనా ఇప్పించరా? ఎలాంటి పనులు మేము చేయం. డిగ్రీలు బిఏ, నేను ఎంఏ. ఇలా ఇచ్చాడేంట్రా? అయ్యి బాబోయ్. ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు.
పిల్లకేమో సిగాతులా, అరే కుడుకేమో మల్కీపురం, హై సిలకేమో సిగాతులం, పులుకేమో మల్కీపురం, సొగసేమో ఈసాపట్నం, జగదంబ చంద్రో, అరే పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం భిమిలి పిచ్చేరో, ఇది టెక్కలు టెక్కుల్తిరో, మహాబాబులిని కుల్తిరో, కుర్రకారుకి సరని గర్రకిచ్చే కిర్లం పూడి సరిగేరో, మాస్తో పెట్టు సిలకేమో సీకాకుళం, అరే కులుకేమో మల్కీపురం, కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా అబ్బా. రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు, ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక
నీ భార్య లేచెళ్ళిపోతుంది. ఒక్కతేనా ఎవరితోనన్నా? తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకురమణ. సారీ సార్. ఇదయ్యా రాంప్రసాదు, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమోయ్ వెంకటేశ్వరరావు, కులాసయ్యనా? రమ్మనరట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఆయ్. ఏంటి గురుజీ? నీకు శుక్ర మహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే సరిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం, కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్లబంటోతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు తెలుదా? ఏది, మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు. ఏబిసిడీలు చదివినా చాలు, మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ? ఏమీ చెయ్యం, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది. అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పో సపోర్ట్ చేసుకుని తాగుతాం. బ్రతుకుతాం అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ? ఏంటరా ఇంద నుంచి మీకు చెతుకుతున్నాను రా, ఇక్కడేం చేస్తున్నారు? ఏ మన టైం బాగుందిరా, ఎవడన్నా అప్పిస్తున్నాడా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చదువులో చెప్పింది నిజమే. మరి శుక్రమాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది, పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారా? అనిపించలేదు మీకు? అబ్బాయి కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసి గుళ్ళో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీడియంటర్ హోటల్ అంటున్నాడు. బాబే ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. అమ్మో, చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. రేపు నుంచి మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంకా, హెచ్పిసిఎల్? హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఇందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవటం కొంచెం టైం పట్టింది. అదే అదే. జేసీ గారు టోబుల్ పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నింటిలోనే ఉంటాయి. హోటల్లో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి. ఇంతగా మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోబులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవడం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా అని పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంటావు? ఏజిఎం అంటే వింటే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి సార్. అది సరేగాని భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అయితే నాకు జింక్లో ఇప్పించండి. నాకు స్టీల్ ప్లేట్ లేదు, నాకు బంకులో కన్ఫ్యూజ్ చేయగానే అన్ని అందరికీ ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. ఏ నువ్వు యాక్ చేస్తావా మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా. మా గెటబులు చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఓ, నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. మీ నలుగురు కలిసి ఓ 100,000 రూపాయలు ఇవ్వండి చాలు. నేను నమ్మనరా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రమహాదేశం మొదలైంది. ఉద్యోగం దానంతట అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జిఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు. ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే? అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్రమహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు గ్రహాలు ఏంటండి? వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షల పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పోని పెట్టుకో, లక్షలు ఎక్కడైంది? ఊరుకోరా, మాట వరుస కనాలి. ఒక 1,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా. అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తానే. ఓకే, నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం తెవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం, కానీ
నా కెనటిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను. బయట వెయిటింగ్. భగవాన్జీ మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3 లక్షల బొక్క తెలుసా? మీరు ఫేస్ అంతా చిరాగ్గా పెట్టకండి. రే ఆ గోల్సేవరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. భగవాన్ గారు మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వరరావు గారు, ఎందుకో మోసాన్ని భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి, పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి, మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాయి. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు, మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపల రండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా. సార్, మీరంతా భగవాన్ స్నేహితులా? అవును. అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే, ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి, ఒక్కోడు 10,000 ఇచ్చాం, భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు. ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ తక్కువే, నా గోల్ చెలుగు లాగేస్తున్నాడు. అరే కోపడకండి రా, వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. జింక్లో కావాలనా, బంకులో కావాలనా, స్టీల్ ప్లాంట్లో కావాలనా, షిప్ యార్డ్లో కావాలనా, అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆఫ్రేషియాడ్లో కావాలనా? అవి గేమ్స్ కదా సార్. ఆ స్పోర్ట్స్ కోటా లేవయ్యా. ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు. నువ్వు టచ్లో ఉండు, ఫోన్ చేయ. అవును సార్. గ్రేట్. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దేనికి? ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ లన్నీ పాస్ అయ్యారు. కానీ మేము అప్లై చేయలేదు సార్. అప్లై చేయలేదా? చేయి వదలకండి సార్, కాలు పట్టుకోవాల్సి వస్తుంది. రాగరాకు వచ్చిన అవకాశం. సరే, మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా? ఎప్పుడు? ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్. నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. రేయ్, ఈ పరీక్షల్లో సమాధానాలని ABCD ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 4 ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ABCD తెలుసు కదా? తెలుసు. అయితే కళ్ళు మూసుకుని 4 ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. SL కూడా అయిపోతాం.
ఏబీసీడీలు వస్తే అసైల్ అయిపోతామని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా. రెడీ స్టార్ట్ చేద్దాం. నీ ఇష్టదేమో ఆంజనేయ స్వామి వేసుకో. నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి. ఏబీసీడీలో రావాలి. నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో లేడు. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. సీఎస్కో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు రా? మిస్టర్ డిపెండబుల్. ఆడేవుడ్రా? ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. డిఎస్కో వేసావా? నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమరసుమారెడ్డిలో. డీటెయిల్స్ వద్దు. బీఎస్కో అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబీసీడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఇవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన వినాయకుడు వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా. దేవుణ్ణి నమ్ముకున్నావు అందుకే ఫాస్ట్, వాళ్ళ వాళ్ళు నమ్ముకున్నారు అందుకే లేట్. అర్థం కాల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు. వస్తా పుదల చిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు. అన్న తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. నానా నోరు తెరవరా, వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా. వాడికి కొత్త కదమ్మా, నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది, ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. నాన్నగారు మీకు లక్ష సార్లు చెప్పాను అనే వనొద్దని. నేను ఈ రోజు పొజిషన్ వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతు. అయితే వెళ్ళి వెళ్ళి ఆయన కాళ్ళ మీ పడు. స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి, టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా. అలాగే జరిగింది. ఏబీసీడీలు వస్తే చాలు అన్నారు, చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది, మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. ఎల్లరా బాబు అనుకున్నాను, చెల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. వీళ్ళకి ప్రభుత్వ తొందరే ఉందండి, మేము బయలుదేరుతాం స్వామి. మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. మరి హలో, ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి. ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్లో ఆడబాగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అర్థమైంది, కోపడకండి గురుజీ. ఇక్కడ నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సరి నంబర్ కదా, ఇక నాలుగు ఎక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? మీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ దెక్కొద్దన్నా, పదండి. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల దాడిపోతుంది. చెట్ట పేరు ఉంది, మంచి పేరు. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. కాదండి, గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే ఎస్ఎంలో కూర్చొని ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? మళ్ళీ ఏమిటి వెంకీ? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి.
గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రేయ్ ఆ మందు బాటిల్స్ జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ వారు అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా ఇది కాదు అమ్మాయి Do you all have reservation tickets? Aha, edo adu chundra. Ah, Nipunagaras telling. Who is he? Ah, ticket collector Nipunagaras. Idiots. Chaudhary garu cheppina amma EMI nemo. Chichi, Chaudhary garu andal rasam chepparu. Edo power bill vaatam ideni. Idi kadu. Vachatte vachatte. Excuse me. Ah, evadade? Ee number lenta? Nu DC va? Passenger ni. Memo passenger lame. That's what I am asking. What is your seat number? Ma seat number tho neeku enta pani? Ara seat naadandi. Ra kuchu. I'm Gajala from Washington DC. CEO Sonic Solutions. I'm Venki Sitampeta from Vizag. Sir, నేను క్యాజువల్ అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? డీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. అడలవయ్యా అడలే ఎవడరాడు వీడా. ఏయ్ ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షాతిక బొక్క. అరే వెంకి, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చుందాం పదనరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా, తన ఎనీటైమ్ వచ్చేవచ్చు. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదపంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడు నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. అయ్యో బాబు, నడిచేపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? కూర్చోండి.
చూశారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు. ఏడిశాడు వీడు ఎదవని ఆవిడ తెలియదేంటి. మారే సార్ గోదావరి ఈరోజు బయలుదేరుతున్నాం. ఎస్ 7 బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? అవ సామి వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మోగన్ అన్నమాట. రండి సార్ రండి రండి, పెట్టి లేండి, రండి రండి రండి, చేయలేండి చేయలేండి, రండి 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 సార్ రండి, కాదు తీయండి తీయండి, ప్యాసింజరా పోతరా రండి, జరగమ్మా జరగా కూర్చోండి, ఏం పర్వాలేదు అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూసాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్ ఏ గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి షిట్ నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళో మెళ్ళో గుర్తున్నట్టు ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్, శ్రావణి గారు ఏదో షార్ప్గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను కడతాను సార్. ప్లీజ్ అది కాదండి, పాపం పాపం అంటా అంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అలా అలర్ చేయకూడదు, ఇది దాగకూడదమ్మా. డాడీ కూడా ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన దాగకూడదమ్మా. లేదా చూడండి సార్, మా కూడా దాగేస్తాడు. అరే పోరాడు అడుగుతారు కదా బయట. అదిగా సార్ ఇదే కావాలన్నాడు, వాళ్ళ నాన్న ఇచ్చిన దాగొచ్చు కదా. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇద్దరు మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం దాకు. ఏయ్ మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నేడుతా. అలాగే సార్ వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు కద్దావు శ్రావణి, నాకు స్థలెప్పిగా ఉంది, పడుకుంటా. అబ్బాయికి ఎక్కండి. పెట్టలేదు గెట్లేదు ఉండమ్మా, పెద్దని పడుకుంటున్నాడు కదా. మీ బ్యాగ్ ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే. ఆ బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. లేదు పర్లేదు, ఉండి ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్కి వెళ్ళి ఇంకా రాలేదు. అప్పుడు మొదలు పెట్టేశారా? సర్లే మీ అందరికీ శుభవార్తరా, అమ్మ వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా, మరి టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు అయ్యావా? అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న నా ఎమోషన్ గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి. ఫోన్ నేను మరి ఇదే కాపరేషన్ అంటే. హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది, అందాల రాసి వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు, వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు, అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా? అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 49 రాహుల్? రాహు కాదు రాహుల్, మే 25 నెక్స్ట్ స్టేషన్లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా? నువ్వే టెన్షన్ పడక రా, మేము ఉన్నాగా రా. మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడం అదవా, ఈడేం చేస్తాడు రా. ఎర్ర రాహుల్ సెట్ వేసుకుని వస్తావా? రారా
ప్రసన్న కాదండి విశాఖ ఓహో థాంక్యూ అండి అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనయ్య గోదావరి విశాఖ అని చెప్పారండి వాళ్ళు నీ మొహం వెళ్ళెక్కు I love you, oh Savani, na to
శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురుబాబు రమణ బుజ్జి కూర్చోండిరా. ఎన్నికలు వచ్చేసి కూర్చోరా. లెట్టో బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగో ఏంట్రా బిల్డప్ రా బిల్డప్. అరే వెంకి నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లోకి వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లి సీజన్ కాదే. టికెట్ టికెట్ హేమలతమ్మ మీరు ఎడికొచ్చారు. అడ్జస్ట్ అయ్యారా? అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు మేము. ఇదిగో టీసీ గారు ఏసీలో ఖాళీ లేవా? ఏసీలేనా? ఫుల్ ఖాళీ ఉండదు బో. అరే మనం ఏసీ ఖాళీగా ఉందంట, వెళ్తావా? ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కని ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే, వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా? అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి. ఒక్కటే కలిసింది. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు. ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను ఆ చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చలువ నీకు పెళ్ళి అవుదాం. ఎలా వచ్చేసా? కంగారు పడకండి. అది నీకు అనవసరం. నేను ఆడుతాను పాడుతాను. లెట్ అస్ స్టార్ట్. తెలుసా మనసా సా సరిగా మెన్ పదని చే కమ్ ఆన్ బాతే యోసే. రేయ్ ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఓయ్ ఏంట్రా ఏడుగా వీడుగంట? నా సంగతి నీకు తెలీదు. నర్రి చేస్తా. ఏ ఊరు మీది? చిన్నపిల్లాడు, పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? నేనెందుకు నవ్వుతున్నాను? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళేది ఒక మాట అన్ను. అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు, ఆకలిస్తోంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్తాం? నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే. రేయ్ ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం. మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిల్డప్ప. అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళాను. బట్ర బాబు, ఏ పట్టుకున్నామంటారు? ఏదో తీసుకురావా, బాగుంటుంది తింటా, లేదా మొహాన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్రావయ్యా. ఇదిగోండి సార్. ఏంట్రా ఈ దొరబడి జాంకాయలు బంగాళ దుంప చిప్స్ అండి? అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ గీడి పంప కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్వేర్ కొంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడుకున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతా మనకేంటి సార్? వదిన శ్రావణి గారు, మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిను. వదిన వేస్తే వెంకి పొన్ను వదిన రా, తర్వాత మొత్తం తినేసా అంటాం.
కొత్తగడుగుతారేంట్రా, నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దవా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాబే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీ నాన్ వెజ్ తిన్నరా? నా వల్ల కాదండి, నాకు ఎందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. ఒకరికోసం చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నూను అస్సలు వద్దు, అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అప్పా ఎమ్మెల్యే పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకొని తిని బతకాల్సిందే. ధోని బతుకు చెడా. అందరు ట్రైన్ అర్ధగంట వరకు ఇన్నే ఉంటది, దిగి చూడ్రి, మస్తు ఉంటది ప్లేస్. కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ సార్, టీ కావాలా సార్? టీలు కాదు అలవాట్లేదు, ఎంట్రీ తాగినట్టు థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎర్ర కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుందండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగిందే నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. ఒక్కడమే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకేళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని టైలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పిన చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు, ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను, దయచేసి జగదంబ చౌదరి గారిని మాత్రం ఎనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఎవరో తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను, అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి, స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, అది ఎలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య, తన ఏదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలం రా. అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాసి? స్కార్పియో అని ఏదో కారు పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీ. అలాగా అండి, మరి నాదో ఎప్పుడు పుట్టావురా గురుజీ?
మా చిరునామా మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతా రెడ్డి. అయితే నువ్వు ఏరియల్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ బిల్ చెప్తా రెడ్డి. మరైతే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీకు టెస్ట్ లో ఉంటాను. మీకు ఇంకా మీ ఫ్రీయే కదా గురూజీ. ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా సెలమా బుజ్జిగాడి. శ్రావణి గారు మీ జాతకు అద్భుతం అంట. మీరు రుచికరకు ఒక మేష తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నాదేదైతే మీకు ఎందుకులేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాశి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పరకుందాం. బాదండి బాదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్. యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి, నువ్వు బ్యాగ్ ఎక్కే, నువ్వు వెళ్ళరా బాగా. గోంగూర తోటగాడగా
అంతలోనే పెరిగిపోయే ముద్దు హాస కోరుకున్న దూర కన్నె గోరు ముద్దర పుడమ్మో గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీద ఏం చేస్తున్నాడు ఈడు లైన్లో పెట్టాడు నువ్వు లెక్కి పెట్టరా ఫోటో 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 రా ఇంకోటి ఇంకోటి టెల్ 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 స్మైల్ ఎక్కడ చెప్తాం ఒక రోజు ఉండు ఇది నాకు ఒక్కడ సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా నాకు బాగాలేదా నా ఉద్దేశం కాదు ఊరే సూర్యబాబు తను ఏంటుందో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలే నన్ను ట్రైబులో మాట్లాడుతుంది అది ఏంటా ఇంతకంటే సిగ్గు లేకుండా ఏమై చెప్పదు అని ఎవ వదినంటే తల్లితో సమానం ఎదవా కళ్ళు పోతా వాడి గురించి ఎందుకు అది లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు పదా ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పకుండా ఎలాండి ఎలాండి మీరు ఎలాండి ఎలాండి చెప్తాను ఎలాండి చూసారా ఇప్పుడు నుంచి మొగ్గులో ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులాగానే మాట్లాడుతుంది ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉందిరా ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు ఆ అమ్మాయిని నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గేతో మాట మారిపోతే అవునరా కరెక్ట్ రా ఎలాగలా ఇప్పుడే నువ్వు నువ్వు పొలాలకి ఏముందో ఆడుతుంటావు రే జనరల్గా శ్రావణి గారు అంతా హ్యాపీ అండి చిచి టెన్షన్లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగ్గా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి అయిపోతున్నారు మీరు ఒప్పుకుంటే అది కాదండి ఏది రాదు కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాను ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి ఎందుకమ్మా వీడంత చుట్టానికి రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావు గజలా గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా బుద్ధి ఉందా నీకు ఏంటమ్మా వాడిని అడిగేది ఏంటండి ఫీల్ అవుకురా వెంకీ నీకు మేము అంతా ఉన్నాంగా పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను దానికోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకుందానరా తప్ప అన్నారు అదే నాకేం తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగానే ఉంటారు కదా అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపటం కావాలరా ఏమైనా తమ్మేడు సురేవరం చచ్చిపోయారా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్ అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి ఖుషిగా ఉండాలే ఖుషి అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో శోభనం ఇంకేముంది హేల్ కథం దూకునం అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భరి చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బాగానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి అరే డోల మరతే దూసరి ఇలా ఖతమ్మా ఫులియా
अरे पिंकी बाबा, पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया। इलाका तो నాగరాజ్ గారు నాకు హిందీ పాటొచ్చు. తమిళ హిందీ వచ్చానే. హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. మేరే అంగనే మే अरे रंग का भंग जमा चका चक फिर ला पान चबा, अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा, ओ खाई के पान बना रस वाला, खाई के पान बना रस वाला, खुल जाए बंद अकल का ताला, ओ खाई के पान बना रस वाला, खुल जाए बंद अकल का, फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल, छोरा गंगा किनारे। What hell is going on here? What do you think of this? Is it Tiger compartment or fish market? Common sense सुना कला इधरा तार बेर 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 का बुद्धि दाने को ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దేనికి సంబంధం అంటాయ్? నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు? ఏళ్ళు ఇరిసేస్తాను 20 రూపాయలు తీ. అంటే అంటే 1000 రూపాయలు ఏంది సార్, 500 కాడి వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించోసారి చూపించరా అదండి. ఆ చూపించా, మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా చూడు చూడు చూడు. అబ్బా ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి. ఉందా చూడు 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 చూడు, సరిగ్గా 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 చూడు, సరిగ్గా చూడు, సరిగ్గా చూడు, చూసుకో నేనే చూపించాను సార్. పాటలు వచ్చాను అడిగాను, కొత్త పాతేని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. మా వింత. ఓకే ఓకే సార్ ఓకే సార్. రాబోయి చందమా మా వింతగా దవినుమా, రాబోయి చందమా. ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి? పాడు. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫెంటాస్టిక్, చాలా బాగుంది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యు ఓన్లీ. నేను వస్తాను సార్. ఏ ఎల్తా కూర్చో.
ఆ సఫారీ గడేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వెదవం చూసారు రైలు అనుకున్నారా రైతు బజార్ అనుకున్నారా వాళ్ళు మిమ్మల్ని రమ్మంటున్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రారా బొక్కరా రారా రేయ్ మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు నేను ఏమన్నా గజాల అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం చేస్తావా కొడతావా 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 కొట్టాలంటే పెద్ద ఆలోచించేట్రా చూసావా ఎంత సింపులో అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోవాలి సార్ రేయ్ వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్ వేరే బెల్తి నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని ఒక్క నిమిషం హ్యాండ్స్ ఫ్రీ సార్ హై బాబాయ్ అమ్మో సార్ 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 ఎక్కువ లేదు సార్ బాబా పర్లేదు గానీ ఓ పాట పాడరా ఇప్పుడు దా గజలాగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏం వచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాగ పెట్టి ఎందుకు ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది తెప్పించుకో నాగరాజ్ గారు చేసుకోండి మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద నాగరాజు గారు మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పుట్టేల కలుసుకో మీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా యా నువ్వు అవునరా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఏంట్రా పితులు చెప్తున్నావు ఈ డేవరా భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక ఏంట్రా అలా కొట్టేశావు ఏ అనుకుంటున్నావు మే ఎక్కి నిద్ర లేకుండా ఫ్యూల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యే కుదరవు ఇక మేము పడకం మేము పడకనేమో చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసిలో నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వాలి ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసిలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మా అయిపోయారు శవాల కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేయాలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి నాన్న స్టేషన్ వచ్చేస్తుంది ఏంటమ్మా ఏంటి ఏమైంది ఇదిగో ఈ అమ్మాయిని లేపు పోలీసులు ఫోన్ చేస్తున్నావు అమ్మా అమ్మా ఇదిగో ఇంకా ఏమిట్లా చూస్తున్నారు మీరు మనుషులు రాక్షసులు అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు తీసారు కదా లే
మనం పోలీస్ ట్రైనింగ్కి వచ్చాం, మంటలు చేయడానికి వచ్చావా? రే, ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకొచ్చింది మాడితే నరికేస్తాను. ఎదవలారా నరికేస్తావా? వాళ్ళని నరికేసే చాలా, మమ్మల్ని నరికేస్తావా? నరికేరా, ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా? ఒరే సూర్యబాబు, నీకు దండ పెడతారు, నేను నరకటం ఏంటరా? నోటితో నువ్వే కదరా అన్నా. ఒరే తాగితే తొమ్మే అంటావురా, అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం, అందరికి తెలుసు కదరా. కరెక్టే అనుకో, నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది. ఇక నువ్వు చంపలేదంటే నమ్ముతాడరా? పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే. అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్. లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు. నీ బతుకమే మనల్ని కాపాడిందిరా, మళ్ళీ వచ్చేసారా రమణ? అవునరా, జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో జగదాంబ చౌదరి హియర్. జేసే, మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు? ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. ఏదో పేడు మొహం వేసుకొని పనికి. భాష భాష ప్రధానం. భాష తొక్క. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను